పేరు అన్న? సాయి భవన్ ఫెసిలిటీ. ఓకే, ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్, ఓకే. ఇక్కడ మీరు మరి యాజ్ ఎ సాఫ్ట్వేర్గా ఇప్పుడు ఇక్కడ ఏపీ ప్రభుత్వంతో మరి మీకు జాబ్స్ ప్రొడక్షన్ ఎలా ఉంది? ఎగ్జాంపుల్ మీరే చెప్పండి. బిఫోర్ హైదరాబాద్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, బిఫోర్ 2014 ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? యాజ్ పర్ డెవలపింగ్ అయితే లేదు, అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా అయితే ఉంది, అంతే కదా. అభివృద్ధి సంక్షేమం అంటే ఎవరైనా చూస్తారు, డెవలపింగ్ లేకుండా ఎన్ని డబ్బులు ఇచ్చి ఏం ఉపయోగం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు డెవలపింగ్ ఉందంటే రిసోర్స్ క్రియేట్ చేయాలి కదా నెక్స్ట్ జనరేషన్కి. ఇప్పుడు మేమున్నాం, మేము ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు చేసుకుంటున్నాం, అదే ఇక్కడే వస్తే మాకు చాలా బెనిఫిట్ అవుతుంది కదా, దానివల్ల ఎంత సేవ్ అవుతుంది, ఆ ట్యాక్స్ కూడా స్టేట్కి వస్తుంది. ఇప్పుడు మేము బయటికి పోతుంటే బయట స్టేట్స్కి గట్టినట్లే కదా, అంతే కదా. ఇక్కడ డెవలపింగ్ లేకుండా, ఇక్కడ ఏం లేకుండా, ఇక్కడ రిసోర్స్ లేకుండా ఎన్ని డబ్బులు ఇచ్చి ఏమి ఉపయోగం? చాలా కంపెనీలు తెచ్చారంటున్నారు ఇన్వెస్ట్మెంట్గా, మరి డెవలప్మెంట్ లేదు. అదని ఓకే, అదని తెచ్చారు, అదని పోర్ట్స్, అది ఎప్పుడవుతుంది పోర్ట్స్? ఇంకా 20 ఇయర్స్ పడుతుంది. డెవలపింగ్ అనేది త్వరగా అవ్వదు, అది తెలిసింది అందరికీ. కానీ ఏంటంటే, బట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్స్కి వీటన్నిటికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా. ఎక్కడ ఇచ్చారు? ఓన్లీ గవర్నమెంట్ ఓన్లీ పీపుల్స్కే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తుంది, కానీ ఐ మీన్ ఇన్స్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంది, కానీ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయట్లేదు వాళ్ళు. ఏపీ గవర్నమెంట్ ఐటీ పరంగా ఏమి, ఇప్పుడు ఐటీ పరంగా చాలా తక్కువ, ఐటీ డెవలప్మెంట్ ఏం చేయలేదంటారు? మీకే తెలుస్తుంది కదా అది, మరి మేము చెప్పేది ఏముంది దానికి? సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ కేటీఆర్ తీసుకోండి, డావోస్కి వెళ్ళారు, ఎంత తీసుకుని వచ్చారు లాస్ట్ టైం? రేవంత్ రెడ్డి వెళ్ళారు, 52,000 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఏపీకి ఏమొచ్చినాయి? ఏపీ డావోస్కి వెళ్ళారు, జగన్ ఒకసారి వెళ్ళారు, అండ్ అమర్నాథ్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళారు. ఎంత వచ్చింది ఇన్వెస్ట్మెంట్? ఏ చూపించండి. ఉన్న కంపెనీస్ వెళ్తున్నాయి, అమర్రాజ్ యూనిట్ 3 హైదరాబాద్కి వెళ్ళిపోయింది, లూలు మాల్ వైజాగ్లో పెట్టాల్సింది హైదరాబాద్లో తీసుకెళ్ళి పెట్టారు, ఎన్ని పోయినాయి? కియాకి ఆపోజిట్లో ఉండే కొన్ని కంపెనీస్ కూడా సమ్ కంపెనీస్ వెళ్ళిపోయినాయి. ఒక కియానే ఇక్కడ ఉంది, మిగిలిన కియాకి సంబంధించిన పార్ట్ బి కంపెనీస్ అన్ని అవుట్ ఆఫ్ స్టేట్స్లోనే ఉన్నాయి. డెవలప్మెంట్ కోసం ఇప్పుడు రాజధాని 3 రాజధానులు అంటున్నారు, ఇప్పుడు విశాఖ మెయిన్గా పెట్టి. సరే మీరు అన్నారు, మీరు ఏ ప్రాంతం వాళ్ళు? ఎగ్జాంపుల్ చెప్పండి. విజయవాడ కాదు, ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటారు చెప్పండి. విజయవాడ. మరి విజయవాడ నుంచి అమరావతికి ఎంత దూరం? ఇదే చెప్పండి, 2 కిలోమీటర్లు. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి దగ్గర అనుకుందాం, పోనీ అనంతపురం వెళ్ళి విశాఖపట్నంకి వెళ్తారా, వాళ్ళకి ఎంత దూరం వస్తుంది? సరే విశాఖకు అక్కడ దగ్గర రిసోర్సెస్ ప్రకారం ఆ డెవలప్మెంట్కి వైజాగ్ ఉంది, వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఉన్న పీస్ని అక్కడ ఇంకా డెవలప్ చేసేది ఏముంది? అక్కడ ఆల్రెడీ డెవలపింగ్ ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, ఐటీ సెక్టర్ ఉంది, అక్కడ అక్వా ఉంది, అంతా అక్కడ బాగానే ఉంది గ్రోత్. ఇప్పుడు గ్రోత్ లేని దిట్టు రాయలసీమ లేదు, ఆంధ్ర లేదు, ఇక్కడే కదా గ్రోత్ అవ్వాల్సింది. ఆల్రెడీ గ్రోత్ ఉన్న సిటీని ఇంకా గ్రోత్ చేయొచ్చు, అది ఆల్రెడీ డెవలప్ అయిపోద్ది. ఇప్పుడు మీరు పుట్టారు, పెరగకుండా ఉంటారా? పెద్ద పెరుగుతూనే ఉంటారు కదా. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ స్టార్ట్ చేయాలి కదా, ఇక్కడ డెవలప్ అవ్వాలంటే. ఇక్కడ ఏం స్టార్ట్ చేయకుండా ఇంకెలా డెవలప్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఎకరాస్ ల్యాండ్ పూలింగ్ చేసారు, ఎవరికి ఉపయోగం? ఎట్లా పడుంది? దానివల్ల యూజ్ ఏంటి? ఏం లేదు కదా. అది వాటిలో ఏమైనా కంపెనీస్ కానీ ఏమైనా వస్తే అది ఎంత బెనిఫిట్ అవుతుంది? యూత్కి యూజ్ అవుతుంది, ట్యాక్స్ పరంగా స్టేట్ వస్తుంది, స్టేట్ డెవలప్ అవుతుంది, ఎంత యూజ్ ఉంటుంది? అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మిడిల్ క్లాస్ పీపుల్కి ఇప్పుడు ట్యాక్స్ రూపంలో మన డబ్బులు మనకే ఇస్తున్నారని, అది మన ట్యాక్స్ రూపంలో ఉంది, ఉండేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ టైమ్ 2014కి ఇప్పుడు కంపేర్ చేయండి, ధరలు పెరుగుతున్నాయి, ఓకే. రైస్ ఎంత ఉంది ఇప్పుడు? ఎంత ఉంది? సరే పక్క స్టేట్ కర్ణాటక పెట్రోల్ ఎంత ఉంది? 100 రూపీస్ కర్ణాటక స్టేట్లో. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 120, 111. పక్క స్టేట్లో కర్ణాటకలో డీజిల్ 80 రూపీస్, ఇక్కడ ఎంత ఉంది? 95 రూపీస్. జనాలకి అవగాహన ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళ సంక్షేమ పథకం మా డబ్బు మాకు వస్తే చాలు అనుకుంటున్నారు, డెవలప్మెంట్ కనబట్టలేదు, వాళ్ళకి ఎలా మరి కన్వే చేయాలి మనం? జనాల్లో అనేది అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉంది, ఊర్లో ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయంగా మారుతున్నారు. ఊళ్ళో పరిస్థితులు ఎఫెక్ట్ చేయకూడదు. మనకేమొస్తుంది, మన డెవలపింగ్ ఏంటి, మన సోర్స్ ఏంటి అనేది రావాలి వాళ్ళల్లో వాళ్ళే. ఇప్పుడు సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చిన 10,000 తీసుకుంటున్నారు, రేపు 10,000 పామాయిల్ ప్యాకెట్ మీద 5 రూపాయలు పెంచాడు అనుకోండి, ఇప్పుడు సంవత్సరంలో ఎన్ని పామాయిల్ ప్యాకెట్లు కొంటాడు? నెలకు ఒకటి కొన్నా కానీ 5 రూపాయలు వేస్తుంది, 15లో 50 రూపాయలు. ఎక్కడే కడుతున్నాడు కదా, అలా ఉప్పు పప్పు అన్నిటి మీద అలా ఒక 5 రూపాయలు వేస్తే ఆ 10,000 ఎక్కడే వసూలు చేస్తున్నాడు కదా. మన దగ్గరే తింటారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఇండియా మొత్తం అదే నడుస్తుంది. కానీ ఏంటంటే పీపుల్స్లో అవేర్నెస్ రావాలి, ఎవరు వస్తే ఏంటి, మనకి ఏది డెవలప్మెంట్ కావాలి, ఏది వస్తే ఎంత డెవలప్ అవుతుంది. స్థానికంగా ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కుల రాజకీయం ఎక్కువ, పీపుల్ యూజ్ క్యాస్ట్
కాస్టింగ్ దేర్ వోట్స్ అంతే, డెవలపింగ్ పరంగా ఏమి ఉండదు. మాగా అంతా ఏంటంటే మా ఓడి ఎటుంటే అటే అంటుస్తారు, కానీ ఎటేస్తే డెవలపింగ్ వస్తుంది, ఎటేస్తే డెవలపింగ్ అనేది పీపుల్ ఆలోచించట్లేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే ఓకే, చదువు లేని వాళ్ళు ఇంచుమించు అక్కడ ఉండటం వల్ల చదువుకున్న వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. ఇప్పుడు ఓటుకి డబ్బులు తీసుకుని, ఇప్పుడు చెప్పేది అంటారా, చదువుకున్న వాళ్ళు అనుకో, చదువుకోని వారు అనుకో, ఒక చదువుకున్న వ్యక్తి చెప్తే వింటారు, కానీ చదువుకుని పర్సన్ ఏమో, చదువుకున్న పర్సన్ ఎలా ఉంటుందో తెలుసా, అదన్నీ ఆలోచించడం. మనకి ఎక్కువ ఇప్పుడు ఎక్కడ బెనిఫిట్ వస్తుంది అనేది ఆలోచిస్తున్నాడు, అది చాలా రాంగ్. ఇప్పుడు తన వల్ల బెనిఫిట్ వస్తుందంటే తనకి సపోర్ట్ చేస్తున్నాడు, తిని వల్ల సపోర్ట్ వస్తుంది తనకి సమ్మతి, అట్లాగే అది కావాల్సింది. మనకేదైతే లాభం, మన ఫ్యూచర్, మన పిల్లలు ఎక్కడ బాగుంటారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫైనల్గా మరి ఏ ప్రభుత్వం వస్తే మీకు డెవలప్మెంట్ ఉందనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న గవర్నమెంట్ ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమం కొంచెం వదిలిపెట్టి రాయితీ పథకాలు ఇవన్నీ కొంచెం తీసి పక్కన పెట్టాలి, ఎందుకంటే లేకపోతే స్టేట్ డెవలప్ అవ్వదు. ఇంకొక 10 సంవత్సరాలు ఇలాగే ఉంటే కనుక రెండో బీహార్ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. అది అంటే ఇప్పుడు మంత్రులు 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి పెడుతున్నారు, ఇలా మారిపోవడం వల్ల మరి డెవలప్మెంట్ వాళ్ళ వ్యక్తిగతంగా చేయడానికి ఛాన్స్ లేదు కదా? వ్యక్తిగతంగా ఇది ఒక వ్యవస్థ, వ్యక్తిగతంగా ఎప్పుడూ చూడకూడదు. వ్యవస్థలో ఏంటంటే కొత్తలు వస్తుంటారు పాత ఉంటారు, కానీ కాన్స్టెంట్ ప్రోగ్రామ్స్ అనేది అలా రన్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాడు 2014లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది, అది బీజేపీలో వచ్చి తెలంగాణ ఇవ్వలేదంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు కదా, రివర్స్ తీసుకోలేదు కదా గవర్నమెంట్ డెసిషను. ఆ కాన్స్టెంట్ డెసిషన్స్ అనేది అలాగే రన్ అవ్వాలి, రన్ అవుతేనే స్టేట్ డెవలప్ అవుతుంది అండ్ కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న వ్యక్తులుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ కంపెనీలు వస్తాయి సింగపూర్లో చేస్తాం, ఏమో ఆయన కూడా తీసుకుని పోవచ్చు ఏమో, ఎవరికి తెలుసు. ఆయన ఈసారి ఇలాగే ఇప్పుడు ఇల్లు చేశారని తర్వాత ఆయన కూడా అలాగే పక్షపాతం చేస్తే అలా అని కాదు. జనాలకి ఎలా ఉండాలంటే కాన్స్టెంట్గా అనేది ఆలోచించకూడదు, ఇప్పటి వరకు ఎలా ఉంది పొజిషన్, వాళ్ళు వస్తే ఏం చేస్తారనేది ఆలోచించి టాలీ చేసుకొని డెవలపింగ్. ఎవరు ఆల్రెడీ కొంతమంది పరిపాలన చూశారు, తిని పరిపాలన చూస్తారు, జనం తెలియగల వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎంచుకుంటారు, ఎప్పుడైనా మనం చెప్పేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించడానికి వచ్చి అన్నారు, ఇప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకున్నారు, మరి పవన్ కళ్యాణ్ వస్తే ఏమన్నా మార్పు ఏమైనా వస్తుందనుకుంటున్నారు? అంటే ఆయన ఇప్పటి వరకు చూడలేదు కదా మనం, చూడకుండా ఎలా చెప్తాం, మేబీ రావచ్చేమో, ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగారు ఇచ్చాం, వైఎస్ రాజశేఖర రెడ్డి చూసి తనకి ఇచ్చారు, ఆయన ఆయనకున్న పాలసీ ఆయనకున్న వేసులో ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. సిబిఎన్ వచ్చారు, సిబిఎన్ అంటే ఆయన ఆల్రెడీ తెలిసింది, ఆయన ఎక్కువ ఐటీ ఎక్కువ పట్టి యూత్ మీద డెవలప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. జగన్ ఏంటంటే తన ఓన్లీ సంక్షేమం పథకాలు జనాల కోసం ఆయన పొరపాటు చేసి ఆయన వర్క్ చేశారు. సో మీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన నుంచి అయితే రమాదేవి గారు అని ఓకే, అలాంటి వాళ్ళు వచ్చి మీ సమస్యలు నిర్వహిస్తారంటే ఓటు వస్తారు? ముందు సీట్ ఇవ్వండి తర్వాత చూద్దాం, కన్ఫామ్ కన్ఫామ్ ఇస్తే ఆబ్వియస్గా ఏమో మార్పు వస్తుందేమో చూడాలి, వేచి చూడాలి. ఇప్పుడు ఇక్కడ గెలుస్తారు, గవర్నమెంట్ లేనప్పుడు వాళ్ళు అయినా ఏం చేయగలుగుతారు? అవును, ఎగ్జాంపుల్ అంతే కదా. ఇప్పుడు ఎక్కడ కాదు, ఎక్కడ సార్, ఆ ఎమ్మెల్యే గెలవడానికి 100 కోట్లు 200 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి గెలవాల్సి వస్తుంది. ఆ 100 కోట్లు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇంకా ఫండ్స్ తెచ్చి ఎక్కడ గెలుతారు చెప్పండి, కాదు ఫ్యాక్టా కదా, అదంతా పాలిటిక్స్ అని ఇప్పుడు బిజినెస్ అయిపోయింది అంతే. ఫైనల్గా మీకైతే పర్సనల్గా ఎవరు బాగుంటుందని యాజ్ పర్ మై ఒపీనియన్ అయితే మాకున్న పరిస్థితి ప్రకారం ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం సిబిఎన్ వస్తే కొంచెం ఏమన్నా ఉంటుందేమో ఉందేమో అనుకుంటున్నాం. మరి ఆయనైనా ఏం చేస్తారో తెలియదు, మనం పోతుంది కాబట్టి చెప్పలేము అంతే. ఓకే, థ్యాంక్ యూ. మంచినీటి కొరత ఒకటి, సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి చెప్పాలంటే. గవర్నమెంట్ మారితే గవర్నమెంట్ మారితే బాగానే ఉంటుంది. ఎవరొస్తే బాగుంది అనుకుంటున్నారు? ఎవరంటే ఏమండి, టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పుడు టీడీపీ జనసేన పుత్రం ఉంది కదా, సో ఇప్పుడు జనసేన నుంచి రామాదేవి గారిని వస్తున్నారు, వాళ్ళు వస్తే ఓటు వేస్తారు? ఎవరు? జనసేన రామాదేవి గారు అని, పార్టీ టీడీపీ నుంచి స్వామయ్య గారు ఉన్నారు. ఓకే, జగన్ వల్ల ఉపయోగం లేదు అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారంట కదా, ఇచ్చేవారికి ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇచ్చేవారికి, స్వామయ్య గానీ ఎవరు వచ్చినా కూడా పార్టీ. ఓకే, మాకు 40 సంవత్సరాల డబ్బులు మాకు ఇవ్వలేదు, 45 సంవత్సరాలకే అంటే మీకు ఇవ్వలేదా మిగతా వాళ్ళకి ఇస్తున్నారు? అందరికి ఇచ్చారు మాకు, అర్జీ పెట్టుకోలేదా? మాది అంటే వాలంటీర్లు వస్తారు కదా, ఆపేసారు. ఆపేసారు అంటే వాలంటీర్లు రాకుండా చేశారా లేకపోతే పై వాళ్ళు ఏమన్నా? అయ్యో పై వాళ్ళు ఆపేసారు, ఆపేసారు.
ఏం చేస్తారు మరి? ఎవరు పని చేస్తే వాళ్ళకి, ఎవరు పని చేస్తే వాళ్ళకి. అది మీకు ఎలా తెలుస్తుంది మరి? అంటే మీ సమస్యలు తీర్చడానికి ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు కదా, మరి వాళ్ళంటే వాళ్ళకి వస్తే మీరు ఓటు వస్తారా? ఇప్పుడు ఆడవాళ్ళుగా మీరే ఆడవాళ్ళు వస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇప్పుడు జనసేన నుంచి రమాదేవి గారు వస్తున్నారు, టీడీపీ నుంచి సౌమ్య గారు వస్తున్నారు, అలాంటి వాళ్ళు వస్తే మరి వాళ్ళకి ఓటు వస్తారా? ఇంకా మీకు మీ సమస్యలు ఏంటి ఇక్కడ? ఇంకా ఇవి కాకుండా మంచి నీళ్ళు లేవు అసలు, వాటర్ వాటర్ కొనుక్కోవటం, వాటర్ 70-80 రూపాయలు పెట్టుకొని కొంటున్నాం. అయ్యో మా ఊరికి ప్రభుత్వం 5 ఏళ్ళు కదా, ఎవరు ఏం చేయట్లేదా? ఏం రాలేదు అసలు ఇక్కడికి, నాయకులు పట్టించుకోలేదు. ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు, మీరు చూసిన దగ్గర దగ్గర 83 కాడి నుంచి వస్తున్నాడు ఎన్టీ రామారావు ప్రభుత్వం కాడి నుంచి. ఎవరు నిజమైన నాయకుడు అని మీ ఉద్దేశం? మాకు చంద్రబాబు నాయుడే, మాకు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు నిజమైన నాయకుడు. ఆయన అన్నీ చేసిండు ఇక్కడ, ఆసుపత్రులని, స్కూళ్ళని, ఇవన్నీ రోడ్లని, ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వం ఏమి వచ్చాక ఏమి లేదు. ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు ఎందుకు? ఈటమను అయిపోవటం, కరెంటు బిల్లు ఏంది? మాకు ఎవరికి 150 వచ్చేది, ఇప్పుడు 600 వస్తుంది. ఏంటది ఏమండి పథకాలు? నాకు ఎంత మటుకు పింఛన్ లేదు, 65 పెట్టుకున్నాం. ఒకరోజు వచ్చేది 2 నెలలకి, ఇప్పుడు నెలకి 250 వస్తుంది. అదే నాకు నెలకు వచ్చేది 2 నెలకు వచ్చేది 100 రూపాయలు. ఏమి లేదు, ఇప్పుడు వచ్చేది 250 వస్తుంది నెల వచ్చారు. అది 80 రూపాయలు కరెంట్ మళ్ళీ ఇంట్లో ఉన్న 14 పొగులు పనిపోతాం. అది జరిగే సిచ్యువేషన్. మరి జగన్ బాగుతే బాగా మళ్ళీ మంచిగా ఉంటది. చంద్రబాబు నాయుడు వస్తే బాగా వస్తున్నారా? అది అంతే అన్ని ఒక కరెంట్ ఛార్జీ అని ఉన్నాడు పెంచిందా? బొత్ ఛార్జీలు పెరిగినాయా? ఇప్పుడు ఎన్నిసార్లు పెరిగి బొత్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు? డెవలప్మెంట్ బాగానే ఉందంటున్నారు కదా, అంటారు ఎందుకంటారు? అంటారు అండి, గోరు మధ్యలో పిలుపుదని అంతే వ్యవహారం. ఇక ఈ చేస్తే కానీ ఈత కొద్దటం అది. ప్రజలు ఎలా ఏం చేసింది నమ్ముతున్నారు, జగనే కావాలని అంటున్నారు అందరూ అనుకుంటారండి. అది అనుకుంటారు, రేపు నిర్ణయిస్తారు. అది జనాలు నిర్ణయిస్తారు, రేపు నిర్ణయిస్తారు. ఓట్లు చూపిస్తారు, మాటల్లో కాదు, ఓట్లు ద్వారా ఆయన బట్టలు నొక్కుతుంది, నీళ్లు బట్టలు నొక్కుతారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు కలిశారు కదా? కలిశారు. కలిస్తే ఇప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు మరి ఇద్దరు కలిస్తేనే బాగుంటుంది. మరి ఒకళ్ళు అయితే ఒంటరిగా రాలేరండి, వాళ్ళు ఇద్దరు కలిసేది బాగా ఈజీగా రావచ్చు. ఇప్పుడు ఇక్కడ జనసేన నుంచి రమాదేవి గారు ఉన్నారు, టీడీపీ నుంచి సౌమ్య గారు ఉన్నారు. సౌమ్య గారే ఇక్కడ ఆకేస్తారు సీటు, ఇవన్నీ ఆ గారికి రాదు. ఇది కంచుకోట, ఇది నందిగో నియోజకవర్గం. ఒకసారే ఓడిపోయింది టీడీపీ, ఎప్పుడు ఓడిపోయింది? మొన్నే ఓడిపోయింది. అసలు 99% టీడీపీ గెలిచేది. ఇక్కడ ఏముందండి వాటర్ ఏం కావాలి? అన్ని అందరికి పింఛన్లు రావాలి, అది ఏముంటది? ఈ ఛార్జీలు అన్ని తగ్గియాలి. అది జాబులు ఫుల్గా ఉండే జాబులు, జాబ్ క్యాలెండర్ బాగా వదులుతుండగా జాబులు ఆడండి. మావాడు ఆడ చేస్తాను, బెంగళూరు చేస్తున్నాడు జాబులు ఆడ. మూడు దానాలు చేసిండుగా, మూడు రాజధాని బంగారాలు చేసిండుగా. దాంట్లో ఒక రాజధాని ఉంటుంది, చంగపూర్ జైని, ఆంధ్ర జైని, ఒక అమరావతి రాజధాని ఉంటుంది. నేను మూడు రాజధానులు అన్నాడు, మూడు రాజధానులు అయినా అయ్యా ఒకటైనా చేసిండే చెప్పండి. మూడు రాజధాని, మూడు రాజధాని ఊరించుండు జనాభని అక్కడ చేయలేదుగా. ఏదైనా సరే స్టాండర్డ్గా ఉండాలి అంటే రాజధాని అమరావతే ఉండాలి. అది మాది అది అండి అభిప్రాయం. అందముంగల రోడ్డు అప్పుడు 1 కోటి రూపాయలు బొందుపాలెం, ఈ జగన్ వచ్చిండు 40 లక్షలు 30 లక్షలు కడుగుతున్నారు. మరి అదే డెవలప్ బాగా అయింది ఇప్పుడు డెవలప్. మరి వాలంటీర్లు అంతా బాగానే వర్క్ చేస్తున్నారు, చేస్తున్నారు పార్టీకే చేస్తున్నారు బాగానే. వాళ్ళ పార్టీ కూడా బాగా చేస్తారు, వాలంటీర్ వాళ్ళ పార్టీగా చేస్తారు, వాళ్ళ పార్టీ అయితే చేస్తారు. యువత తెలుగుదేశం ఒకటి చేరు, అది లేదు ఇక్కడ. నాకు అందుకే పింఛన్ రాకపోవటం. అసలు అనుమానమే ఉండదు, అది తిన్నాలి ఎందుకు అగుద్ది? 65 ఏళ్ళు ఇప్పుడు వచ్చి నాకు పింఛన్ ఎందుకు అగుద్ది? ఏం కాదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అధ్వానంగా ఉన్నాయి, అధ్వానంగా ఉన్నాయి. ఎవరు రావట్లేదా? ఎవరు రావట్లే. ఎందుకని ఇప్పుడు పార్టీలన్నీ దగ్గరే ఉన్నాయి కదా, ఆఫీసులన్నీ ఏముండవు, ఎవరు ఏం చేయట్లే. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఏం చేయరు అది. ఏముండదు, సమాధానం చెప్పొచ్చు. ఏం లేదు, ఎవరు ఏం చేయలేరా? ఏం చేయలేరు.